కాలేజీలో అర్జెంటు పని ఉండటంతో రిషికి అసిస్టెంట్ వసదారా కాబట్టి రిషి తప్పనిసరి పరిస్థితుల్లో వసదారకి మెసేజ్ పంపుతాడు త్వరగా రెడీ అయి ఉండు నేను వచ్చేస్తున్నాను అని అంటాడు ఇక వసదారా ఆ మెసేజ్ చూసి ఓకే సార్ అని చెప్పి మెసేజ్ పంపిస్తుంది ఏంటి రిషి సార్ అర్జెంట్ పని అంటు అంటున్నారు ఏముంది కాలేజీలో అని చెప్పి ఇక వసదారా అప్పటికి రెడీ అయి ఉండదు వామ్మో రిషి సార్ వచ్చేస్తారేమో ఇంకేముంది అనుకుంటూ గబగబా వసదారా రెడీ అవుతూ ఉంటుంది ఇక రిషి కార్లో వస్తూ వసదారా గురించి ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏంటి వసదారా తన మనసులో ఉన్న ప్రేమ బయటపడుతుందని చెప్పి నేను ఈ విధంగా నాటకం ఆడితే అసలు వసదార ఎంత మొండిగటం అంత బాధపడుతుంది అంత ప్రేమగా చూస్తుంది కానీ తన మనసులోని మాటను మాత్రం బయటపెట్టడం లేదే ఇంకా నయం సాక్షి ఈ పెళ్లికి ఒప్పుకోలేదు కాబట్టి సరిపోయింది సాక్షి కనుక ఈ పెళ్లికి ఒప్పుకుంటే ఇంకేమైనా ఉందా నా జీవితం బుగ్గిపాలయ్యేది ఈ వసదార కోసం నేను ఈ విధంగా ప్లాన్ వేస్తే నా ప్లాన్ ఈ విధంగా బెడ్చి కొడుతుందని అనుకోలేదు నిజంగా ఈ విషయంలో సాక్షిని మెచ్చుకోవాలి అని చెప్పి ఈ పొగరు నిజంగానే మొండిగటం బండరాయి అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక రిషి వసదార రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కారు దిగేసి హారన్ కొడుతూ ఉంటాడు వా అమ్మో రిషి సార్ రాని వచ్చారు అని అనుకుంటూ ఉంటుంది వసదారా ఇక వసదార గబగబా తన బ్యాగ్ తీసుకొని తన రూమ్ కి లాకేసేసి బయటికి వచ్చి రిషి ఎదురుగా నించుంటుంది ఇక రిషి ఏమో వసదార ఫోటో వైపు చూస్తూ ఉంటాడు సెల్లో ఇక వసదార రిషి ఎదురుగా నించుని గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంది వెరీ గుడ్ మార్నింగ్ అని అంటాడు రిషి ఇక వసదారా రిషి పక్కన కూర్చుంటుంది బెల్ట్ పెట్టుకొని అంటాడు రిషి ఇక వసదారా సీట్ బెల్ట్ పెట్టుకొని రిషి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటి టిఫిన్ చేసావా అని చెప్పి రిషి అంటే లేదు సార్ ప్రిపేర్ చేసుకోలేదు మీరు అర్జెంట్ పని అన్నారు కదా అని అంటుంది వసదారా సరే పదా దారిలో వెళ్తూ వెళుతూ టిఫిన్ చేసి వెళ్దామని అంటాడు రిషి ఇంతకీ ఏం పని సార్ కాలేజీలో అని అడుగుతుంది వసుధారా తినపోతూ రుచులెందుకు వెళ్తున్నాం కదా నువ్వే చూస్తావు కదా అని అంటాడు రిషి సరే అని అంటుంది వసుధారా ఇక రిషి వసు ఒక హోటల్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన టిఫిన్ని ఆర్డర్ చేసుకొని తింటారు ఆ తర్వాత ఇద్దరు కాలేజీకి వెళ్తూ అలా ప్రేమగా చూసుకుంటూ ఉండిపోతారు